మరి దేశీయ స్టాక్ మార్కెట్ లో బుల్ జోర్ కొనసాగుతుంది. ప్రామాణిక సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బుధవారం ఆరంభ ట్రేడింగ్ లో పిఎస్సి సెన్సెక్స్ 56198 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 16712 వద్ద కొత్త ఇంట్రాడే గరిష్టాలను రికార్డ్ చేసుకున్నాయి. బ్యాంకింగ్ ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడంతో చివరికి సూచీలు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 14.77 పాయింట్ల నష్టంతో 55944 వద్ద స్థిరపడగా, నిఫ్టీ మాత్రం 10.05 పాయింట్ల లాభంతో 16634 వద్ద ముగిసింది. నిఫ్టీకి ఇది సరికొత్త ఆల్ టైం రికార్డ్ మోగింపు. ఐటీ ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోలు సూచీలు నష్టాలకు కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగాయి. సెన్సెక్స్ లిస్టెడ్ షేర్లలో టీసీఎస్ 1.31% లాభంతో టాప్ గెయినర్ గా నిలిచింది. బజాజ్, ఫెన్సర్వ్, టైటన్, మారుతి, సుజీకి, ఎయిర్టెల్ మాత్రం 3.51% వరకు పతనమయ్యాయి. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ 13.5 లక్షల కోట్లకు చేరుకుంది. భారత కార్పొరేట్ చరిత్రలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఈ మైలురాయికి చేరుకున్న రెండో కంపెనీ టీసీఎస్. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సో దీనికి సంబంధించి విశ్లేషించడానికి బిజినెస్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మన మార్కెట్స్ విషయానికి చూసినట్లయితే గనక మన మార్కెట్స్ హైలో ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ మన మార్కెట్స్ సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? నిజంగానే ఇది ఒక బుల్ రన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే 15800 ఎప్పుడైతే మార్కెట్ ఉందో అప్పటి నుంచి 16000 ఎప్పుడు మార్కెట్ వస్తుందో అని ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే 16700 నిన్న హై, ప్లస్ దాని నుంచి కొంచెం మార్జినల్ గా తక్కి మీకు ఓవరాల్ గా 10 పాయింట్స్ ప్లస్ లో ముగిసింది. ఇది చూసినట్లయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఒక నెల 40 రోజుల్లో మీరు చూసినట్లయితే ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ మార్కెట్ ఉంది. అంటే మీకు అసలు ఎక్కడ చిన్న పడటం కానీ అది మినిమల్ గా జరిగింది, కానీ ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్స్ కంప్లీట్లీ టేకన్ ఓవర్ బై బుల్ మార్కెట్. అండ్ అందుకే మీరు ఇంత హైస్ చూడటానికి ఆస్కారం దొరుకుతుంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ప్రస్తుతానికి ఉన్న దీంట్లో ఎక్స్ట్రీమ్లీ హై వాల్యుయేషన్ లో ఉంది అండ్ మీకు బుల్ రన్ జరుగుతుంది. సో ఈ సందర్భంలో మీకు ఆల్మోస్ట్ ప్రతి షేర్, ఆల్మోస్ట్ ఎవ్రీ షేర్ మీకు ఆల్మోస్ట్ హై, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై చూసిన సందర్భాలు అయితే జరుగుంటుంది. సో దాని ప్రకారం మన ఇన్వెస్టర్స్ కూడా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం దీంతో జరగడం వల్ల మీకు ఆ వాల్యూమ్స్ కూడా కొంచెం తీసుకెళ్లి మీకు ఆ హైస్ చూడటానికి ఆస్కారం దోహదపడింది. వరల్డ్ మార్కెట్ మాత్రం డీలా పడింది, రీజన్ ఏంటి సార్? ఓవరాల్ గా మీరు చూసినట్లయితే డౌ జోన్స్ మనకున్న ఆల్మోస్ట్ ఒక 40-45 ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో అరౌండ్ 15 to 20 మీకు స్లైట్ పాజిటివ్ గా ఉన్నాయి. అంటే అది ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ అని చెప్పడానికి లేదు, అంటే మేబీ ఒక 20 పాయింట్లు 30 పాయింట్లు అట్లా. అండ్ మిగతా ఓవరాల్ గా మీకు పడినట్లయింది. చిన్న ఇందులో తెలియని రీజన్ ఏం లేదు, చిన్న ఒకటి మీకు జరిగే ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ఒకటి, తాలిబాన్ టేక్ ఓవర్ చేయటము, అది అదొక ప్రభావితమైన కారణం. రెండోది ఏంటంటే కోవిడ్ థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న విశ్లేషణ. ఆ అంచనాకి మనము ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అని ఒక చిన్న ఊహలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వస్తే నెక్స్ట్ 2-3 నెలలు కొంచెం సేఫ్గా ఉంటామేమో అని కొందరి ఆలోచన. ఒక విధంగా నన్ను అడిగితే అది ఒక మంచి ఆలోచననే చెప్పచ్చు. ఎందుకంటే ఇంత హైలో ఉన్నప్పుడు జనరల్ గా మార్కెట్ లో జరిగే ట్రెండ్ ఏంటంటే ఎప్పుడైనా బాగా హై వెళ్ళినప్పుడు మార్కెట్ ఒక 4-5% కరెక్ట్ అవడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. సో ఇప్పుడు ఇక్కడ 17700 నుంచి మేబీ 16000-15800 దాకా మీకు కరెక్ట్ అయినా కూడా ఇందులో ఆశ్చర్యమే లేదు. సో అదొక మనం ఆపర్చునిటీ కింద తీసుకుని మనం మళ్ళీ ఎంటర్ అవడానికి ఒక దారి చూపించవచ్చు. అక్కడ నుంచి ఇంకా మీకు మార్కెట్ సస్టైన్ అయిందంటే 17000 ఇవి ఈజీగా మీకు క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో థర్డ్ వేవ్ మన మార్కెట్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? ఇప్పటి వరకు అయితే ఏం ప్రభావం చూపించలేదు. సో ఓవరాల్ గా మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంది అండ్ హైలీ బుల్ రన్ లో ఉంది. అండ్ నేను అనుకోవడము ఇంత జరిగే ఈ వ్యాక్సినేషన్ మన ఇండియాలో జరిగే ఇంత వ్యాక్సినేషన్ ప్రక్రియలో థర్డ్ వేవ్ మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వబోదని నేను నమ్ముతున్నాను.
ఎందుకంటే టూ థింగ్స్. నంబర్ ఫస్ట్ వేవ్ జరిగినప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 40% కరెక్ట్ అవ్వడం మనం చూసాం. సెకండ్ వేవ్ లో మీకు పెద్ద కరెక్షన్ కనిపించలేదు. సో సెకండ్ వేవ్ కే కరెక్షన్ లేనప్పుడు, అంటే సెకండ్ వేవ్ టు థర్డ్ వేవ్ మీరు అబ్జర్వ్ చేస్తే వ్యాక్సినేషన్ ఇంకా ఎక్కువ జోరుగా జరిగే సందర్భం ఇది ఇప్పుడు. బట్ స్టిల్ సెకండ్ వేవ్ లోనే లేని పక్షంలో థర్డ్ వేవ్ లో అంత జరుగుతుందని నేను అనుకోవట్లేదు. సో మేబీ మార్కెట్ కరెక్ట్ అయితే నాట్ ఈవెన్ 1% ఉంటుంది సో వేవ్ వల్ల. బట్ అదర్వైజ్ ఇంత ఉన్న హై వాల్యుయేషన్ లో దీంట్లో మార్కెట్ కరెక్ట్ అవడం అనేది ఒక 3-4 to 5% నేను చూస్తున్నాను. అంతకన్నా ఐ డోంట్ థింక్ మార్కెట్ ఇస్ గోయింగ్ టు కరెక్ట్. ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు మన 12,500 నుంచి పడింది. సో మామూలుగా సిఏజిఆర్ ఎవ్రీ ఇయర్ మార్కెట్ పెరిగే మీకు 25% తో పెరుగుతుంది. సో ఆ లెక్కను చూసినా కూడా 15,700, 15,800 ఇస్ ది రైట్ రేట్ ఫర్ ది కరెంట్ ఇయర్. మనం ఇంకొక 500 పాయింట్లు ఎక్కువ మీద అది మహా అయితే కరెక్ట్ అవుతుంది. అంతకన్నా కరెక్షన్ చూడట్లేదు. సో అయితే ఇన్వెస్టర్స్ రిజర్వేషన్స్ చేస్తున్నారు ఎందుకు అండ్ వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్టర్స్ ఈ మధ్య డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మెయిన్ ఇందులో రెండు విషయాలండి. ఒకటి షార్ట్ సెల్లింగ్ బాగా జరుగుతుంది. సో అండ్ అంటే షార్ట్ సెల్లింగ్ అంటే మనకి లేనిది ముందు అమ్మేసి తర్వాత మనం పొజిషన్ తీసుకుని దాన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తాం. సో అది దానివల్ల మీకు ఒక్కొక్కసారి చాలా నష్టం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మనం జాగ్రత్తగా చూసి వ్యవహరించాలి. అండ్ రెండు ఏంటంటే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్లో మీరు ఎంతవరకు లాస్ బేర్ చేయగలరో అంతవరకే డెరివేటివ్ ట్రాన్సాక్షన్ మీరు ఎంటర్ అవ్వండి. అంతకన్నా ఎక్కువ ఎంటర్ అయ్యి హ్యూజ్ లాసెస్ బుక్ చేసుకుని మళ్ళీ మార్కెట్ నుంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉండకూడదు. సో మినిమం చిన్న లాట్స్ తీసుకుని మీరు చేస్తే దట్ విల్ బి సేఫ్ ఫర్ యూ అండ్ ఫర్ ఎనీవన్ ఎల్స్ ఆల్సో. పెట్టేసుకుని స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా మీరు వాచ్ చేయండి. సో దట్ యూ ఎగ్జిట్ ఎట్ ది సేఫెస్ట్ పాయింట్ అండ్ యూ బుక్ అ మినిమం ప్రాఫిట్. ఎక్కువ అత్యాశకి వెళ్తే మనకి ఉన్న క్యాపిటల్ కూడా ఎరోడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ జరిగేది ఇందులో 16,500 మీద మార్కెట్ సస్టైన్ అవడానికి రీజన్ కూడా అదే. మీకు ఎక్కువ 16,500 మీద ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బాగా సెల్లింగ్ జరిగింది. సో దానివల్ల మార్కెట్ సస్టైన్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు సస్టైన్ అయ్యాక ప్రీమియం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినాక మార్కెట్ పట్టం మొదలుపెట్టిందంటే దెన్ హ్యూజ్ లాస్ బుక్ అవుతుంది. సో బెటర్ ఏంటంటే మినిమం క్యాపిటల్ మినిమం లాట్స్ అండ్ రిస్క్ షుడ్ బి మినిమం. సో దాంతో మీరు చేస్తే దెన్ ఇబ్బంది ఏముండదు. బట్ ట్రై టు అవాయిడ్ ది షార్ట్ సెల్లింగ్, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సార్ మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. నమస్కారం. గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటా కూడా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీ జెట్ లిమిటెడ్ సొంతమవుతోంది. ఈ వాటాను 644.78 కోట్లకు తమకు విక్రయించడానికి ఏపీ ప్రభుత్వం ఈ నెల 23న అనుమతిచ్చింది. గంగవరం పోర్ట్ లిమిటెడ్ లో ఆ సంస్థ ప్రమోటర్ అయిన డివిఎస్ రాజు నుంచి 58.1% వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అంతకుముందే ఈ కంపెనీలో 31.5% వాటాను వార్బర్గ్ పింకర్స్ చెందిన విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న 10.4% వాటా కూడా దక్కడంతో గంగవరం పోర్టులో 100% వాటా అదానీ చేతికి వచ్చినట్లు అవుతోంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న గంగవరం పోర్టు గత దశాబ్ద కాలంలో దేశానికి తూర్పు తీరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన పోర్టుల్లో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 32.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదు చేసింది. దీంతో 1,057 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏటా 64 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేయగల సామర్థ్యం ఈ పోర్టుకు ఉంది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు పీఎస్బీ మళ్లీ రుణ మేళాలు చేపట్టేందుకు రెడీ అవుతుంది. రుణ వితరణ వృద్ధి రేటు పెంచేందుకు పీఎస్బీలు అక్టోబర్లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. కోవిడ్ తర్వాత పీఎస్బీల పరపతి వృద్ధి రేటు 6% మించలేదు. ఇలాంటి చర్యలతో కోవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలకు ఊతం లభిస్తోంది అన్నారు. రుణ వితరణను పెంచేందుకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలను సీతారామన్ పీఎస్బీల అధిపతులకు వివరించారు. ఇందుకోసం ఒక జిల్లా ఒక ఉత్పత్తి విధానం అనుసరించాలి అన్నారు. ప్రత్యేకించి ఆయా జిల్లాలోని ఎగుమతిదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం ఆయా రాష్ట ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి అని సూచించారు. జిల్లాలోని ఎగుమతి వాణిజ్య సంఘాల ద్వారా ఎప్పటికప్పుడు ఎగుమతి సంస్థల రుణ అవసరాలు తెలుసుకోవాలి అని కోరారు. ఇక బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా వంటి వ్యూహాత్మకంగా కీలకమైన కంపెనీల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకునే యోచన లేదని సీతారామన్ స్పష్టం చేశారు. ఇవి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీఎన్.